పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం మొన్న జరిగిన షిప్ యార్డ్ లో ప్రమాదవశాత్తు మరణించిన అప్పలరెడ్డి కుటుంబ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మరియు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పలరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు సహాయంగా వారి కుటుంబానికి 100,000 రూపాయలు చెక్ని ఇచ్చి ఆర్థిక సహాయం చేసినట్లుగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ తర్వాత ఏదైతే షిప్ యార్డ్ ప్రమాదంలో ప్రమాదవశాత్తు అప్పలరెడ్డి గారు అనే ఒక వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరం. అది ఆయన డ్యూటీలో ఉండగా అక్కడ ఒక ప్రమాదం జరిగి ప్రమాదంలో అది పుణ్యం ఊడిపోయి అది ఆయన తలగ తగిలి ఆయన చాలా ప్రమాదవశాత్తు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈరోజు మా నాయకులందరూ కూడా ఆ రోజు అక్కడ ఉండి ఆయనకి కంపెనీ నుంచి కాంపెన్సేషన్ వచ్చే విధంగా మన నాయకులందరూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అందరూ కూడా అక్కడ పోరాటం చేసి వాళ్ళకి 15 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అదేవిధంగా ఒక 18 ఉద్యోగం ఇచ్చే విధంగా ఒప్పించడం జరిగింది. ఈరోజు నేను ఆ రోజు అక్కడ ఉండిపోవటం వల్ల పార్లమెంట్లో నేను రాలేకపోయాను. అక్కడ ఫోన్లో ఎప్పుడు కూడా మాట్లాడుతాము. ఈరోజు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు నేను కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏదైతే ప్రామిస్ చేశారో 15 లక్షల రూపాయలు ఉద్యోగం కూడా వచ్చే వరకు నేను దగ్గరుండి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాతో పాటు ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా లాగేయలేదు. అదేవిధంగా ట్రేడ్ యూనియన్ మా నాయకులు అద్రి గారు, సురేష్ గారు, రేణు కార్పొరేటర్లు అందరూ కూడా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వారికి 1 లక్ష రూపాయలు నా తరఫున కూడా నా పర్సనల్ డబ్బు నుంచి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం ఏంటంటే వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేము అందరికి తెలిసిన విషయమే. కానీ అట్లీస్ట్ మనం వారికి కొంచెం సహాయం చేస్తూ వారికి మేము తోడున్నామని తెలియజేయడం కోసం కొంచెం సహాయం చేయడం జరిగింది. రేడియో నాయకులందరూ కూడా ఈరోజు మనతో కలిసి ఉన్నారు. వారందరూ కూడా ఈ ప్రమాదంతో సాధ్యం షిప్ యార్డ్లో జరిగిన ప్రమాదానికి షిప్ యార్డ్ రేడియో నాయకులందరూ కూడా ఈరోజు దగ్గరుండి వారికి తగిన న్యాయం జరగడానికి పోరాటం చేశారు. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేము. ఈ కార్యక్రమం దురదృష్టవశాత్తు విచారం వ్యక్తం చేస్తూ ఎవరైతే ఈ కార్యక్రమంలో అందరూ కోరున్నారో వారికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను